మనకి ఒక్కసారైనా అనిపిస్తుంది, అమెరికాకు ప్రెసిడెంట్ ఎందుకున్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఎందుకని లేడు, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ప్రెసిడెంట్ కంటే ప్రైమ్ మినిస్టర్ ఎందుకు పవర్ఫుల్, సౌదీలో ఇంకా రాజ్ ఎందుకున్నాడు, ఎందుకు ప్రెసిడెంట్ గాని ప్రైమ్ మినిస్టర్ గాని ఎందుకు లేడు, ప్రజాస్వామ్య దేశం అని చెప్పబడే బ్రిటన్ లో కూడా ఇంకా క్వీన్ ఎలిజబెత్ గురించి మనం ఎందుకు వింటున్నాం, అంటే 21వ శతాబ్దంలో కూడా ఈ ప్రపంచంలో రాజరికం ఉందా, ఎందుకు ఈ ప్రపంచంలోని దేశాలని డెమోక్రటిక్ దేశాలని కమ్యూనిస్టు దేశాలు సోషలిస్ట్ దేశాలని రకరకాల పేర్లతో ఎందుకు పిలుస్తున్నాం. చరిత్రలో రాజులు రాజ్యాలు రాజరికాలు వారసత్వాల గురించి ఉన్నంత ఈ డెమోక్రసీ కమ్యూనిజం గురించి మనం విని ఉండం. మరి ఎలా ఈ దేశాలు ఈ రాజరిక వ్యవస్థ నుంచి బయటపడి ప్రజాస్వామ్య దేశాలుగా ఏర్పడ్డాయి. ఒకప్పుడు రాజరికమైన ఐడియాలజీ తప్ప ఏమీ తెలియని ఈ ప్రపంచానికి డెమోక్రసీ కమ్యూనిజం సోషలిజం అని నీ ఈజాలు నీ ఐడియాలజీలు ఎలా పుట్టాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకున్న ముందు అసలు పాలిటిక్స్ ఎలా పుట్టాయో ఎందుకు పుట్టాయో తెలుసుకున్నాము. ఈ ప్రపంచంలో ఒక జీవి బతకాలంటే తనను తాను రక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా బతకడానికి చాలా జీవులు తమను తాము రక్షించుకోవడానికి తమ శరీరంలోని ఏదో ఒక శరీర భాగాన్ని ఆయుధంగా మార్చుకున్నాయి. పాము తన పళ్ళను ఆయుధంగా మలుచుకుని విషం దాచుకుంది. పులులు సింహాలు వేటాడడానికి వీలుగా తమ పళ్ళను చేతిగోళ్లను ఆయుధంగా మలుచుకున్నాయి. జింకలు మేకలు జిరాఫీలు ఆవులు తమ కొమ్ములను ఆయుధంగా మార్చుకున్నాయి. తమ శరీరంలోని భాగాలను ఆయుధంగా మార్చుకోలేని జీవులు తమను తాము రక్షించుకోవడానికి గుంపులుగా జీవించడం మొదలుపెట్టాయి. అలా గుంపులుగా జీవించడం మొదలుపెట్టిన జీవులలో నేటి మనిషి పుట్టుకు కారణమైన ఏప్స్ కోతులు సుమారు 52 మిలియన్ సంవత్సరాల క్రితం గుంపులుగా జీవించడం మొదలుపెట్టాయి. అలా జీవులు సింగిల్ గా కాకుండా గ్రూపులుగా జీవించడం మొదలుపెట్టినప్పుడే పాలిటిక్స్ పుట్టాయి. ఇలా గుంపులుగా జీవించే ప్రతి జీవులోను మనిషిలోను అంతెందుకు జంతువుల్లో కూడా పాలిటిక్స్ ఉన్నాయి. తేనెటీగల నుంచి డాల్ఫిన్ల వరకు రీసెస్ కోతుల నుంచి ఏనుగుల వరకు ఎక్కువగా గుంపులుగా జీవించే ఈ జీవులలో ఒకే నాయకుడు మరియు పాలిటిక్స్ ఉన్నట్టు సైంటిస్టులు ఆధారాలు కనుక్కున్నారు. దీనిని బట్టి మనిషి బతకడానికి తిండి నీళ్లు గాలి షెల్టర్ తో పాటు పాలిటిక్స్ కూడా ఒక ఫండమెంటల్ సర్వైవల్ థింగ్ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలా మనిషి గుంపులుగా జీవిస్తున్నప్పుడు ఆ గుంపులను ఒక ఆర్డర్ లో పెట్టడానికి సరైన నాయకుని ఎన్నుకోవడానికి వాళ్ళని వాళ్ళు ఎలా పరిపాలించుకోవాలని చేసిన ఆలోచనలే పొలిటికల్ ఐడియాలజీ పుట్టుకు కారణమైంది. ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు రాజు ఉండాలి, ఆ రాజును ఎలా ఎన్నుకోవాలి, అతనికి ఉండే అధికారాలు ఏంటి అనే విషయాలు గవర్నమెంట్ పుట్టుకు కారణమయ్యాయి. అలా మనిషి తనకు తెలియకుండానే ఫాలో అయిన మొదటి పొలిటికల్ ఐడియాలజీ ట్రైబలిజం. దీనిలో ఒక గుంపు ఉంటుంది, ఆ గుంపుకు ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడే హెడ్ ఆఫ్ ది స్టేట్ గా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ఉంటాడు. ఆ నాయకుడికి కంప్లీట్ అధికారాలు ఉంటాయి. ఆ నాయకుడు అతని వ్యక్తిగత సామర్థ్యాల వల్ల గాని గుంపులోని వ్యక్తుల నమ్మకం ఆధారంగా గాని ఎన్నుకోబడతాడు. ఆది మానవుల కాలం నుంచి ఇప్పటి వరకు ఈ రోజు కూడా ఈ ట్రైబలిజం మనుగడలో ఉంది. అయితే తర్వాత జనాభా పెరగడం దాంతో పాటు గుంపులు పెరగడం వల్ల ఈ ట్రైబలిజం అనేది రూపాంతరం చెంది రాచరికం పుట్టింది. ఈ రాచరికాన్ని ఇంగ్లీష్ లో మోనార్కిజం అని పిలుస్తారు. ఈ రాచరికంలో ఒక రాజు తన కింద ఒక మంత్రి సైన్యానికి సేనాధిపతి సహాయకులు ఉంటారు. రాజ్యానికి హెడ్ ఆఫ్ ది స్టేట్ గా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా రాజే ఉంటాడు. అతనికి రాజ్యంలోని అన్ని అధికారాలు ఉంటాయి. ఎటువంటి నిర్ణయాలనే రాజే తీసుకుంటాడు. చరిత్రలో కరెక్ట్ గా ఈ రాజరికం ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ చాలా మంది చరిత్రకారులు రాజరికానికి సంబంధించిన వివరాలని చరిత్రలో మొదటిసారిగా 3000 సంవత్సరాల క్రితం అంటే ఈ రోజు నుంచి 5000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ లో సుమేరియన్ నాగరికతలో రాజులు రాణులు గల రాజ్యాలు ఉన్నట్టు గుర్తించారు. చరిత్రలో మనుషులు ఎక్కువగా పరిపాలించబడిన ఐడియాలజీ ఇప్పటికీ మనుగడలో ఉన్న ఐడియాలజీ రాజరికం. అందుకే చరిత్రలో చాలా వరకు రాజులు రాజ్యాల గురించి ఎక్కువగా వింటాం. మరి వేల సంవత్సరాల నుంచి కొనసాగిన ఈ రాజరికం అంతమైపోవడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి యూరోపియన్ కంట్రీలు. 1993 నుంచి 1600 మధ్య కాలంలో ఈ యూరప్ దేశాలు ఈ ప్రపంచంలోని 84% భూభాగాన్ని ఆక్రమించాయి. ఆ సమయంలో ఈ యూరప్ దేశాలు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలని రాజరికం ఉన్న ప్రాంతాలను కూడా ఆక్రమించుకుని తమ కాలనీలను ఏర్పాటు చేసుకున్నాయి. అలా కొలోనియలిజం పుట్టింది. ఈ యూరప్ దేశాలు ఆక్రమించుకున్న దేశాల్లో తర్వాత కాలంలో ఫ్రీడమ్ మూవ్మెంట్స్ రావడంతో ఈ దేశాలు వలస పాలన నుంచి రాజరికం నుంచి బయటపడి స్వతంత్ర రాజ్యాలుగా రిపబ్లిక్ కంట్రీలుగా ఏర్పడ్డాయి. అంతేకాక చాలా దేశాల్లో రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా విప్లవాలు పుట్టాయి. చాలా దేశాల్లో సివిల్ వార్స్ కూడా జరిగాయి.
రాజ్యాయం. అయితే ఈ రాజ్యాయం పూర్తిగా ప్రపంచంలో ఇంకా అందమైపోలేదు. ప్రస్తుతం యుఎన్ లో ఉన్న 195 దేశాలను పరిశీలిస్తే వాటిలో ఈ రోజుకి కూడా 43 దేశాల రాజరికం ఉంది. అయితే ఈ దేశాలలోని రాజరికాన్ని 2 రకాలుగా విభజించారు. పూర్తి రాజరిక వ్యవస్థ ఉన్న దేశాలని అబ్సల్యూట్ మోనార్కీ దేశాలని, రాజ్యాంగబద్ధ రాజరిక వ్యవస్థ ఉన్న దేశాలని కాన్స్టిట్యూషనల్ మోనార్కీ దేశాలని విభజించారు. పూర్తి రాజరిక వ్యవస్థ ఉన్న దేశాలు 5 ఉన్నాయి. అవి బ్రునై, ఈశ్వతిని, ఒమన్, సౌదీ అరేబియా, వాటికన్ సిటీ. ఈ దేశాలని కింగ్ ఆర్ క్వీన్ లేదా సమానమైన వ్యక్తులు పరిపాలిస్తున్నారు. ఇక్కడ రాజు లేదా రాణికే కంప్లీట్ అధికారాలు ఉంటాయి. అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ గా రాజా ఉంటాడు, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా రాజా ఉంటాడు. ఉదాహరణకి సౌదీ అరేబియాను తీసుకుంటే సౌదీ అరేబియా రాజైన కింగ్ సాల్మన్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గా, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ఉన్నాడు. ఏ నిర్ణయమైన తీసుకునే ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా కింగ్ సాల్మన్ కి ఉన్నాయి. రాజ్యాంగబద్ధ రాజరికలో ఉన్న దేశాలు 38 ఉన్నాయి. ఇక్కడ రాజు లేదా రాణి హెడ్ ఆఫ్ ది స్టేట్ గా, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఏ నిర్ణయమైన తీసుకునే ఎగ్జిక్యూటివ్ పవర్స్ కొన్ని దేశాల్లో రాజుకి, కొన్ని దేశాల్లో ప్రైమ్ మినిస్టర్ కి ఉన్నాయి. ఎక్కువ ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఎవరికి ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఈ దేశాలని మళ్లీ 2 రకాలుగా విభజించారు. రాజుకి ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఉన్న దేశాలని, ప్రైమ్ మినిస్టర్ కి ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఉన్న దేశాలని 2 రకాలుగా విభజించారు. రాజుకి ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఉన్న దేశాలు 10 ఉన్నాయి. ఉదాహరణకి భూటాన్. భూటాన్ రాజు అయిన వాంగ్చుంగ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ని కలిగి ఉన్నాడు. భూటాన్ కి హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ప్రైమ్ మినిస్టర్ లోటే షేరింగ్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ కు ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఉన్న దేశాలు 28 ఉన్నాయి. దీని అర్థం ఈ దేశాల్లో ఉండే కింగ్ ఆర్ క్వీన్ సెరమోనియల్ పర్పస్ మాత్రమే, అంటే అలంకార ప్రాయంగా ఉంటారు. ఇక్కడ కంప్లీట్ అధికారాలు ప్రైమ్ మినిస్టర్ కు గాని పార్లమెంట్ కు గాని ఉంటాయి. ఉదాహరణకి బ్రిటన్, ఇక్కడ హెడ్ ఆఫ్ ది స్టేట్ గా క్వీన్ ఎలిజబెత్ ఉన్నారు. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ ఉన్నారు. మిగిలిన 43 దేశాలు వాటిని గణతంత్ర రాజ్యాలుగా, అంటే రిపబ్లిక్ కంట్రీలుగా ప్రకటించుకున్నాయి. అంటే ఇక్కడ కింగ్ కానీ క్వీన్ కానీ ఉండరు. హెడ్ ఆఫ్ ది స్టేట్ గా ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా కూడా ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రెసిడెంట్ ఉంటాడు. ఈ 43 దేశాలని హెడ్ ఆఫ్ ది స్టేట్ గా ఎవరున్నారు, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ఎవరున్నారు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయన్న బట్టి వాటిని మళ్ళీ 3 రకాలుగా విభజించారు. అందులో మొదటిది ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ గా, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ప్రెసిడెంటే ఉండి ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా ప్రెసిడెంటే కలిగి ఉంటే వాటిని ప్రెసిడెన్షియల్ సిస్టమ్స్ అని అంటారు. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో ప్రైమ్ మినిస్టర్ ఆప్షనల్, అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉదాహరణకి అమెరికా, అమెరికాలో హెడ్ ఆఫ్ ది స్టేట్ గా, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా కూడా ఎక్కువ ఎగ్జిక్యూటివ్ అధికారాలు కలిగిన వ్యక్తిగా అమెరికా అధ్యక్షుడు ఒకటే ఉన్నాడు. రెండవది పార్లమెంటరీ సిస్టమ్. ఇద్దరు, అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ఒకరు, హెడ్ ఆఫ్ ది స్టేట్ గా ఒకరు ఉండి ఎక్కువ ఎగ్జిక్యూటివ్ అధికారాలు పార్లమెంట్ కు గాని ప్రైమ్ మినిస్టర్ కు గాని ఉంటే వాటిని పార్లమెంటరీ సిస్టమ్స్ అని అంటారు. ఉదాహరణకి ఇండియా, ఇండియాలో హెడ్ ఆఫ్ ది స్టేట్ గా ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. కానీ ఎక్కువ ఎగ్జిక్యూటివ్ అధికారాలు పార్లమెంట్ కు, ప్రైమ్ మినిస్టర్ కు ఉంటాయి. ఇక్కడ ప్రెసిడెంట్ సెరమోనియల్ పర్పస్ కు మాత్రమే, అంటే అలంకార ప్రాయంగా ఉంటాడు. ఇక్కడ ప్రెసిడెంట్ కి నామమాత్రపు అధికారాలు ఉంటాయి. మూడవది సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. చాలా ఎగ్జిక్యూటివ్ అధికారాలు ప్రెసిడెంట్ కంట్రోల్ చేసినప్పటికీ ప్రైమ్ మినిస్టర్ కూడా కొన్ని ఎగ్జిక్యూటివ్ అధికారాలు కలిగి ఉంటాడు. ఇలాంటి సిస్టమ్స్ ని సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్స్ అని అంటారు. ఉదాహరణకి ఫ్రాన్స్, ఇంతవరకు బాగానే ఉన్నా ఎందుకు ప్రపంచంలోని కొన్ని దేశాలని డెమోక్రటిక్ కంట్రీలని, కొన్ని దేశాలని కమ్యూనిస్ట్ కంట్రీలని ఎందుకు పిలుస్తున్నాం? దీనికి ముఖ్య కారణం ప్రపంచంలో ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చిన పొలిటికల్ ఐడియాలజీలు. యూరోప్ దేశాలు తాము ఆక్రమించుకున్న దేశాలకి స్వతంత్రం ఇచ్చే సమయంలోనూ, రాజరికానికి వ్యతిరేకంగా జరిగిన విప్లవాల సమయంలోనూ ప్రజలు తమను తాము ఎలా పరిపాలించుకోవాలో, తమకి ఏ ఐడియాలజీ బాగుంటుందో అని ఆలోచించడం మొదలు పెట్టడంతో చాలా పొలిటికల్ ఐడియాలజీ పుట్టుకొచ్చాయి. వాటిలో ఏవి మంచివో అవే నిర్ణయించుకుని ఫాలో అవ్వడం మొదలుపెట్టాయి. అలా ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడితో పరిపాలించబడే ఐడియాలజీని డెమోక్రసీ అని, దాన్ని ఫాలో అవుతున్న దేశాలని డెమోక్రటిక్ కంట్రీలు అని, పేదవాళ్ళకి ధనవంతులకి దేశ సంపదలో సమాన హక్కు ఉండాలనే పొలిటికల్ ఐడియాలజీని కమ్యూనిజం అని, దాన్ని ఫాలో అయ్యే దేశాలని కమ్యూనిస్ట్ దేశాలని పిలుస్తున్నారు. ఇలా సోషలిజం, ఫాసిజం, నాసిజం అని చాలా ఐడియాలజీలు ఉన్నాయి. ఈ ఐడియాలజీలు అన్ని లెక్క పెడితే ఫిలాసఫికల్ అండ్ పొలిటికల్ ఐడియాలజీ అన్ని కలిపి దాదాపు 234 ఉన్నాయి. ఇవి ఇంతకంటే ఎక్కువగానే ఉంటాయి. ఈ ప్రపంచంలోని దేశాలు ప్రస్తుతం ప్రధానంగా 2 పొలిటికల్ ఐడియాలజీని ఫాలో అవుతున్నాయి. అందులో మొదటిది డెమోక్రసీ, రెండవది కమ్యూనిజం.
ఈ ప్రపంచంలోనే సగం కంటే ఎక్కువ దేశాలు డెమోక్రసీని ఫాలో అవుతున్నాయి. కేవలం 5 దేశాల్లో చైనా, నార్త్ కొరియా, లావోస్, క్యూబా, వియత్నాంలని కమ్యూనిస్టు దేశాలుగా పరిగణించబడుతున్నాయి. రష్యాను యుఎస్ఎస్ఆర్ పతనం తర్వాత కమ్యూనిస్టు దేశంగా కంటే ఫెడరల్ రిపబ్లిక్ కంట్రీగా పరిగణిస్తున్నారు. మరి ఇన్ని ఐడియాలజీలు ఉన్నా మరి ఎందుకని ఏ ఒక్క పొలిటికల్ ఐడియాలజీ కూడా ఈ రోజుకి ఏ దేశంలో కంప్లీట్ గా పేదరికాన్ని నిర్మూలించలేదు? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.